ఓం శ్రీ పరమాత్మనే నమః అథ త్రయోదశోధ్యాయః క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగః శ్రీ భగవానుపాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏదత్ యో వేతి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ తక్షేత్రయ్యచ్చ యాదృచ్చ యద్వికారియతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్ సమాసేన మేషును ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదై శైవ హేతుమద్భిర్వినిశ్చితైః మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషసుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం అమానిత్వమదం భిత్వం అహింసా శాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమావినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుచరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అసక్తిరనభిష్వంగః పుత్రధార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశ సేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానైయదతోన్యథా జ్ఞేయైయత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాద్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సతన్నాసదుచ్యతే సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్తద విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభ విష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయేదద్విజ్ఞాయ
मद्भावायोपपद्यते प्रकृतिं पुरुषं चैव विध्यनादिवुभावपि विकारांशगुणां चैव विद्धि प्रकृतिसंभवान् कार्यकारणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरुषसुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान्गुणान् कारणं गुणसङ्गोऽस्य सदसत्यो निजन्मसु उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तः देहेऽस्मिन् पुरुषः परः य एवौ वेति पुरुषं प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते तेऽपि चातितरन्तेव मृत्युं श्रुतिपरायणा यावत् सञ्जायते किञ्चित् सत्त्वं स्थावरजङ्गमं क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभ समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं विनश्यत्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरं न हि नस्त्यात्मनात्मानं ततो याति पराङ्गतिम् प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः यः पश्यति तथात्मानम् अकर्तारं स पश्यति यदा भूतपृथग्भावम् एकस्तमनुपश्यति तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा अनादित्वा निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशन्नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते यथा प्रकाशयत्येकः कृत्स्नल्लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्याया योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः।